ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇలా వస్తున్నాం, ప్రజల మీపై నమ్మకం పెట్టుకుంటాము, పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తాము. ఆల్రెడీ మండల కమిటీలు కానీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు జిల్లా జిల్లా భాస్కర్ గారిని ప్రెసిడెంట్ గా లేదు, ఉపాధ్యక్షుడిగా మండల అధ్యక్షులందరినీ కూడా నియమించాము. సో ఇప్పటికి టైం టేబుల్ ప్రకారం యాజిటేషన్ ప్రోగ్రామ్స్ ఏదైతే చేయాలో అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేస్తాం. అందుకని ఇప్పుడు ఇంటర్నల్ మీటింగ్ వేసుకున్నాము. ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే విల్ సార్ట్ అవుట్ అండ్ విల్ ఫేస్ ది అపోజిషన్. గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అసలు ఉందా లేదా అని కూడా ఇప్పుడు పార్టీ ఆఫీస్ పెట్టినా అని ప్రస్తుతం మాకు కూడా తెలుస్తుంది. అంటే జస్ట్ ఎలక్షన్ కోసం వస్తారు, సోషల్ మీడియా చూస్తున్నారు అని చెప్పి చాలా మంది అట్లా అనిపిస్తున్నారు. దీనిపైన ఏమన్నా నేను సీరియస్గా తీసుకుని పనిచేస్తాను, ఎందుకంటే సమయం తక్కువ ఉంది. ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది, చంద్రబాబు నాయుడు అన్న జగన్మోహన్ రెడ్డి అన్న వచ్చింది. కాంగ్రెస్ ఏడాలు మంచి పాజిటివ్గా కూడా ఉన్నారు, ఎస్పెషల్లీ మైనారిటీస్ అందరూ కూడా చాలా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో భారత్ జోడో యాత్ర తర్వాత బాగా పాజిటివ్గా పెరుగుతుంది. ఖర్గే గారు వచ్చారు, సీనియర్ మేనేజర్ అందరూ వచ్చారు, అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారు, ఇండియా అలయన్స్ పార్ట్నర్స్. డెఫినెట్గా మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం పనిచేస్తాం. మీ యొక్క సజెషన్ ఏదైతే ఉందో దాన్ని 100% వ్యాల్యుబుల్గా తీసుకుంటే కూడా పనిచేయడానికి గడిచిన 5 సంవత్సరాలు ఎక్కడ లేని కాంగ్రెస్ పార్టీ ప్రచారం పార్టీ ఆఫీస్ ఏదో సినిమా షెడ్ మాదిరి పెట్టేసి ఎలక్షన్ దగ్గరికి వచ్చింది. ఇది ప్రజలు నిజంగా మీ పైన నమ్మకం పెడతారు. గడిచిన 5 సంవత్సరాలు ఎక్కడ కానీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో కనిపించింది, దాఖలా ఒక నాయకుడు కనిపించింది. ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇలా వస్తున్నారు, ప్రజల మీపై నమ్మకం పెట్టుకుంటారు, పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తాము. ఆల్రెడీ మండల కమిటీలు కానీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు జిల్లా కేంద్రంగా నియమించాలి తర్వాత జిల్లా భాస్కర్ గారిని ప్రెసిడెంట్ గా లేదు, ఉపాధ్యక్షుడిగా మండల అధ్యక్షులందరినీ కూడా నియమించాము. సో ఇప్పటికి టైం టేబుల్ ప్రకారం యాజిటేషన్ ప్రోగ్రామ్స్ ఏదైతే చేయాలో అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేస్తాం. అందుకని ఇప్పుడు ఇంటర్నల్ మీటింగ్ వేసుకున్నాము. ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే విల్ సార్ట్ అవుట్ అండ్ విల్ ఫేస్ ది అపోజిషన్. గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అసలు ఉందా లేదా అని కూడా ఇప్పుడు పార్టీ ఆఫీస్ పెట్టినా అని ప్రస్తుతం మాకు కూడా తెలుస్తుంది. అంటే జస్ట్ ఎలక్షన్ కోసం వస్తారు, సోషల్ మీడియా చూస్తున్నారు అని చెప్పి చాలా మంది అట్లా అనిపిస్తున్నారు. దీనిపైన ఏమన్నా నేను సీరియస్గా తీసుకుని పనిచేస్తాను, ఎందుకంటే సమయం తక్కువ ఉంది. ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది, చంద్రబాబు నాయుడు అన్న జగన్మోహన్ రెడ్డి అన్న వచ్చింది. కాంగ్రెస్ ఏడాలు మంచి పాజిటివ్గా కూడా ఉన్నారు, ఎస్పెషల్లీ మైనారిటీస్ అందరూ కూడా చాలా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో భారత జోడో యాత్ర తర్వాత బాగా పాజిటివ్గా పెరుగుతుంది. ఖర్గే గారు వచ్చారు, సీనియర్ మేనేజర్ అందరూ వచ్చారు, అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారు, ఇండియా అలయన్స్ పార్ట్నర్స్. డెఫినెట్గా మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం పనిచేస్తాం. మీ యొక్క సజెషన్ ఏదైతే ఉందో దాన్ని 100% వ్యాల్యుబుల్గా తీసుకుంటే కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.